స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా ఇది ఎన్నికల కమిషనర్కి ఒక గట్టి షాక్ ఇచ్చే అంశం అని అనుకోవాలి లేదంటే ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా చేస్తున్న ఎత్తుగడలకు సరైన ఉపాయం ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి మొత్తానికి ఇప్పట్లో ఎన్నికలు లేకుండా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకు అంటే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి గతంలో చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వస్తుంటే ఎన్నికలు నిర్వహించాలని ఈ లోపల అనుకోకుండా కరోనా రావడం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరపడం సరైన నిర్ణయం కాదు అని చెప్పి అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత ఏం కథ జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు కరోనా కేసులు ఇప్పుడు కూడా ఇంకా మొన్నటితో పోల్స్తే ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అందరికీ తెలిసిందే ఈ సో ఏపీలో మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనని ఇప్పుడు కొనసాగుతున్న పాలన పాలన ఏదైతే ఉందో దాన్ని ఇంకా పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని మొత్తం నూట ఎనిమిది కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో ఈ ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడు దీంతో ఈ ప్రత్యేక అధికారుల పాలన డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించారు అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది ఆ తేదీలోపు ఒకవేళ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పాలక వర్గం గనక ఒకవేళ ఏర్పాటు కాని పక్షంలో పాలకవర్గం ఏర్పాటు అయ్యే వరకు కూడా ఇదే నోటిఫికేషన్ కొనసాగుతుంది ఆ గడువు తేదీ ఇంకా పొడిగిస్తూ ఉంటారు అంటే ఆ ప్రత్యేక అధికారుల పాలన అనేది ఆ పాలన తేదీ ఇంకా పొడిగిస్తూ ఉంటారు ఇక్కడ లాజిక్ ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉంది ఇప్పుడు డిసెంబర్ వరకు దీన్ని పొడిగించారు అంటే అప్పటికే ఇంకా ఇది ప్ర ప్రస్తుతం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అక్కడికే ఐదు నెలలు అయిపోతుంది సో ఇంకొక నెల పొడిగిస్తే కనుక తర్వాత జనవరి వరకు పొడిగిస్తే ఆయన పదవీ కాలం ముగుస్తుంది కమిషనర్ గారు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది తర్వాత కొత్త కమిషనర్ ఎవరు వస్తారు ఏంటి అదంతా తర్వాత సంగతి ఒకవేళ ఏమన్నా ఆయన పదవీ కాలాన్ని ఏమన్నా పొడిగించుకుంటారా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కేంద్రంతో మాట్లాడి ఇదంతా అప్పుడు పరిస్థితులను బట్టి మనం ఆలోచించాలి అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్నైతే చాలా వ్యూహాత్మకంగా అనుసరించారు వ్యూహాత్మకంగా రచించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ఏపీలో అన్ని పురపాలక సంఘాల్లో కూడా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వరకు ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుద్ది అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అనేది చెబుతుంది కానీ రాజకీయ కోణం ఏంటనేది ఓపెన్గా అందరికీ అర్థమవుతున్న విషయమే అయితే రాజ్యాంగ నిబంధనలు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్సు ఇంతకుముందు ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది చల్లదనే మాట వినిపిస్తుంది మరి న్యాయశాఖ సలహా అలాగే సూచనలు తీసుకోకుండానే ఏపీ సర్కారు ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుందా లేదంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మరి దానికి ఎన్న సమాధానం వస్తుందో లేదో చూడాలి మొత్తానికి ఎన్నికల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక గట్టి షాక్ తగిలిందని అనుకోవాలా ఏంటి ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమేనా ఏంటనేది కూడా ఇప్పుడు దీని మీద కూడా రాజకీయ విశ్లేషకులు ఒక చర్చ అయితే నడుపు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి